సో ప్రస్తుతం చూసుకుంటే మనం ఈరోజు వైష్ణవి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నామండి. సో వైష్ణవి వాళ్ళ కూడా సంఘటన తెలియగానే వాళ్ళ పేరెంట్స్ కూడా హఠాత్తుగా వెళ్ళడం జరిగింది అనుకుంటే, ఎందుకంటే వాళ్ళు ఆరేసుకున్నటువంటి బట్టలు కూడా చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. సో ప్రస్తుతానికైతే వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం మనము. సో వాళ్ళ ఇల్లు అయితే లాక్ వేసింది నాకు తెలిసి, ఎందుకంటే భవ్యకి ఉన్ను వైష్ణవికి 1 కిలోమీటర్ల దూరంలోనే ఇండ్లు ఉన్నాయండి వీళ్ళిద్దరు కూడా. సో వీళ్ళ పేరెంట్స్ కూడా లేబర్ పని చేసుకొని బతికే వాళ్ళే. అలాంటి పిల్లలు ఎంత కష్టపడి చదివి ఇంకొక మళ్ళీ 2 నెలలు అయితే ఎగ్జామ్స్ అయిపోతే మా పేరెంట్స్కి మేము ఒక తోడుగా నీడుగా ఉంటామని చెప్పేసి ఎంత ఆశలు కన్న తల్లిదండ్రులు ఎన్ని ఆశలు పెట్టుకున్నారో వైష్ణవి భవ్య మీద. సో ఈరోజు మాత్రం వాళ్ళు మనందరి మధ్యలో లేరు. ఒకసారి వాళ్ళ ఇంటి పక్క వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాము. మనం ప్రస్తుతం చూసుకుంటే భవ్య వాళ్ళ ఇల్లు అండి ఇది, చాలా చిన్నగా ఉంది. సో వాళ్ళు కూలి పని చేసుకుని బతికేటువంటి ఒక పెంట్ హౌస్లో ఉంటున్నారు. చూసుకుంటే పాప విషయం తెలియగానే పాపం వాళ్ళు ఆందోళనగా తొందరపడి ఎక్కడి అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. చూస్తే మనకి ఇక్కడ ఇంత క్లియర్గా కనిపిస్తుంది, ఒకసారి మీరు కూడా చూడండి. ఫిబ్రవరి 3న జరిగింది ఈరోజు మనం చూసుకుంటే ఫిబ్రవరి 5, ఎక్కడి సామాన్లు అక్కడే ఉన్నాయి. సో వాళ్ళు బట్టలు కూడా ఇట్లా నానబెట్టుకొని వెళ్ళిపోయారు, అవి కూడా అలానే ఉన్నాయి. సో ఎంత చిన్న ఇంట్లో ఉంటూ ఆ పాప చదువు మీద వాళ్ళు ఎంత నమ్మకాలు పెట్టుకుంటే ఈరోజు వాళ్ళకి ఆ పాప లేకుండా అయ్యింది. సో మనం మాటల్లో చెప్పడానికి కూడా ఆ మాటలు కూడా రావడం లేదు. సో మా సోషల్ పోస్ట్ టీవీ ద్వారా చూసేటువంటి ప్రేక్షకులకు ఎవరైనా కూడా, ప్రభుత్వం కూడా, సో ఇప్పుడైతే పాప భవ్య లేదు, వైష్ణవి లేదు, వాళ్ళకి మనమేం చేసినా కూడా వాళ్ళ ఆత్మ శాంతించడానికి మాత్రమే తప్పితే ఇంకా ఏం లేదు. ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలనుకుంటే మా సోషల్ పోస్ట్ టీవీ చూసే వాళ్ళు కంపల్సరిగా వాళ్ళకి సపోర్ట్ చేయండి ఏదో విధంగా, ఎందుకంటే వాళ్ళు కూలి పని చేసేటువంటి ఆధారంతో బతుకుతున్నటువంటి తల్లిదండ్రులు. వాళ్ళకి ఇప్పుడు ఆ పాప కూలిపోయింది, వాళ్ళ పాప కూలిపోయింది అని చెప్పుకోవడానికి కూడా అసలు వాళ్ళు ఏ దీనస్థితిలో ఉన్నారో ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తేనే తెలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ హాస్టల్లో పర్టిక్యులర్గా నైట్ టైంలో ఆటో డ్రైవర్స్ రావడం జరుగుతూ ఉంది, పిల్లల్ని వేధించడం జరుగుతుందని ఒక మాట మాత్రం బయటకు వచ్చింది. చాలా క్లియర్గా వాళ్ళ లెటర్లో కూడా రాశారట అసలు ఈ శైలజ మేడం ఏంటి, అసలు ఆ శైలజ మేడంకి ఆటో డ్రైవర్కి ఉన్న సంబంధము భవ్య వైష్ణవి చూడడం వల్లనే భయపడి ఆ పిల్లలిద్దరిని వాళ్ళే చంపేసి ఆ రాత్రి వాళ్ళ రూమ్లో ఉన్నటువంటి బ్లడ్ అంతకుముందుకు ఆ ఉన్నటువంటి ఏమైతే వాళ్ళు పడుకునేటువంటి మంచాలు ఉంటాయి కదండి వాటి మీద బెడ్లు లేకపోయేటివాట, సో ఆ బెడ్ల మీద వాళ్ళని పెట్టి మరీ తాడు ఉరిదీయడం జరిగిందని చెప్పేసి చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా స్పష్టంగా పిల్లల్ని చూసిన తర్వాత మా పిల్లలది ఆత్మహత్య అస్సలే కాదు, చంపేశారు ఎందుకంటే వాళ్ళ ఒంటి మీద గాయాలు ఉన్నాయి, సో గీరిన మరికలు ఉన్నాయని చెప్పేసి చాలా బాధాకరంగా చెప్పడం జరుగుతుంది. ఇట్లాంటి పరిస్థితి ఆడపిల్లలకి ఇంకా జరుగుతుంది అని అంటే అసలు గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి ప్రిన్సిపాల్ వాళ్ళు ఏం చేస్తున్నారు? గత కాలంలో చూసుకున్నా కూడా ఎంతోమంది ఆడపిల్లలకు ఎన్నో జరిగాయి కానీ ఎలాంటి న్యాయాలు మాత్రం జరగడం లేదు. ఇది మాత్రం చాలా పెద్ద సంచలంగా న్యూస్ అవుతుంది. సో ఇప్పటికైనా ప్రభుత్వం మరి వీళ్ళ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని నెక్స్ట్ వచ్చేటువంటి జనరేషన్ పిల్లలకైనా కావచ్చు, ఎందుకంటే పేద పిల్లలకు మాత్రమే ఎస్సీ గురుకుల పాఠశాలలు పెడుతూ ఉంటారు. పెద్ద పెద్దగా చదువుకునే వాళ్ళకి పెద్ద పెద్ద కాలేజెస్ ఉంటాయి, వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి. వీళ్ళు ఏంటంటే కూలి పని చేసుకునేటువంటి బతుకులు, వాళ్ళ ఇల్లు చూస్తేనే మనకు తెలిసిపోయింది. సో భవ్య అయినా కావచ్చు, వైష్ణవి అయినా కావచ్చు, 3వ తరగతి నుండి అక్కడ చదువుకుంటూ లంచలంచగా ఆ పిల్లలు ఎన్ని ఆశలు పెట్టుకొని ఎదిగారో లాస్ట్ ఇంకొక 2 నెలలు అయితే ఆ ఇద్దరి పిల్లల భవిష్యత్తు ఎలా తీర్చిదిద్దుకునే వాళ్ళు వాళ్ళే, ఎందుకంటే వాళ్ళు చాలా టాపర్స్ అని చెప్పేసి మనకు తెలుస్తుంది. ఏ హాస్టల్లో సిచ్యువేషన్స్ చూసుకున్నా కూడా భవ్యనే కావచ్చు, వైష్ణవినే కావచ్చు, వాళ్ళ చేతిలోనే ఉంటుంది పిల్లల్ని లేచిన దగ్గర నుండి వాళ్ళు పడుకునే వరకు. సో వీళ్ళిద్దరే వాళ్ళని ఒక టేక్ అవర్, అంటే మనం ఒక ఇంట్లో ఒక మనిషి బాగాలేనప్పుడు ఎలా చూసుకుంటామో జాగ్రత్తగా పెట్టుకొని డబ్బులు ఇచ్చి, కానీ భవ్య వైష్ణవి వాళ్ళు పిల్లలందరినీ జాగ్రత్తగా చూసుకోవడం, దగ్గరికి తీసుకోవడము, ప్రేమగా చూసుకోవడం, మంచిగా టైంకి చదివిపడం, ఇలాంటివన్నీ చేసి ఆ శైలజ మేడము అండ్ ఆటో డ్రైవరు వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి అక్రమ సంబంధం ఈ పిల్లలిద్దరు చూసారా?
లేకపోతే ఎవరైనా చెప్తే విన్నారా? ఇది వాళ్ళిద్దరు తెలుసుకొని ఎక్కడ బయట పెడతారు? ఒకవేళ వాళ్ళ జాబ్లకు ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని చెప్పేసి ఈ సిచ్యువేషన్లో వాళ్ళని బయటికి తీసుకెళ్లారట. ఆ బయటికి వెళ్ళే సిచ్యువేషన్లో ఏంటంటే, ఆ రోజు వాళ్ళు లంచ్కి వెళ్ళినా కూడా, లంచ్ అయినా కావచ్చు, డిన్నర్ అయినా కావచ్చు, టిఫిన్ అయినా కావచ్చు, ఆ దగ్గర నుండి తీసుకుంటే భవ్య వైష్ణవి వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళకి పెట్టిన తర్వాతనే వాళ్ళిద్దరం తినడం జరుగుతుందని చెప్పేసి కూడా చాలా క్లియర్గా చెప్పారు. కానీ ఆ రోజు మాత్రం వాళ్ళు వార్డెన్ పరంగా చూసుకుంటే మాత్రం నేనైతే అన్నం పెట్టానండి, వాళ్ళు తీసుకొని వెళ్ళారు తింటామని చెప్పేసానని చెప్పేసి అన్నారు. మిగతా పిల్లలు మాత్రము వాళ్ళు రాలేదని చెప్పి చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం? ఎందుకంటే రోజు రోజుకి ఒక హిస్టరీ వెళ్తుంది వాళ్ళ ఇద్దరి హత్యలు అని చెప్పేసి అంటున్నారు. కానీ ఇది క్లియర్గా చూస్తే ఆత్మహత్యగానే తెలిసిపోతుంది. రిపోర్ట్లు ఇంకా రాలేదు కాబట్టి వాటి కోసం ఎదురు చూస్తున్నారు. ఈరోజు అయితే భవ్య వైష్ణవి వాళ్ళకి ఫిబ్రవరి 3న చనిపోయారు. ఆ కౌంటింగ్లో చూసుకుంటే మాత్రం వాళ్ళకి ఈరోజు 5th డే. ఆ పిల్లలకి ఆత్మ ఎలా శాంతి కూరాలనేది అది జనాల చేతిలో, అలాగే ప్రభుత్వం చేతిలో ఉంది. ఎందుకంటే వాళ్ళకి తగినటువంటి శిక్ష వేస్తేనే జరుగుతుంది. ఎందుకంటే నెక్స్ట్ మొన్న మనం చూసుకున్నా కూడా ఓయూ క్యాంపస్, సో అది ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి యువతలు, పోరాటినటువంటి వాళ్ళు, ఎంతో సాధించినటువంటి పేరున్నటువంటి ఓయూ క్యాంపస్లో కూడా ఆడపిల్లలు ఉన్నటువంటి వాటికి కొంతమంది రౌడీ వాళ్ళు వచ్చి రౌడీజాలు చేయడము, పిల్లలకి వాళ్ళతోని అసభ్యంగా ప్రవర్తించడం వల్ల వాళ్ళు అక్కడ వాళ్ళని దొరకబట్టి సో కొట్టడం కూడా జరిగినటువంటి న్యూస్ మొన్న మనం చూసుకుంటాం. ఇట్లా రెగ్యులర్గా జరుగుతూనే ఉంది. మొన్న ఆదివాసులైనటువంటి మన ఆదిలాబాద్ డిస్టిక్ అనుకుంటా, వాళ్ళైతే ఒక 2 కిలోమీటర్లు కాళ్ళు, చెప్పులకి కాళ్ళు లేకుండా కూడా వాళ్ళు ధర్నాలు చేశారు. ఎందుకంటే మాకు ఫుడ్ సరిగా ఉండడం లేదు, సో పప్పు నీళ్ళు ఇవన్నీ లాంటివే పోస్తూ ఉంటారు అని చెప్పేసి పిల్లలు చాలా బాధాకరంగా చెప్పడం జరుగుతుంది. అసలు ఎందుకు ప్రభుత్వం ఇన్ని సౌకర్యాలు కల్పించినా, వార్డెన్ అయినా కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ అయినా కావచ్చు, అక్కడ ఉన్నటువంటి టీచర్లు అయినా కావచ్చు, ఎందుకు పిల్లల్ని అలా చూస్తున్నారు? అంటే వాళ్ళు పేదవాళ్ళని చెప్పేసైనా, వాళ్ళ దగ్గర డబ్బులు లేవనేనా? డబ్బులు లేవ్వనే కాబట్టి వాళ్ళు అలాంటి గురుకుల పాఠశాలను ఎత్తుక్కొని వచ్చి మాకు ఒక మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి ఆ పిల్లలు, వాళ్ళ పేరెంట్స్ ఎంత తపన పడి నా పిల్లలకు ఒక మంచి ఫ్యూచర్ ఉంటుందని చెప్పేసి మీ చేతుల్లో పెట్టి వెళ్తున్నా కూడా మీరు ఇలాంటి దౌర్భర్యాలకు పాడుపడుతున్నారంటే ఇంకా మీకు మీ మాటల్లో కూడా చెప్పలేము. సో ఇలాంటి వాళ్ళకి కంపల్సరిగా శిక్ష పడాలని చెప్పేసి మా సోషల్ పోస్ట్ మీడియా తరఫున మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.